టీడీపీ నేత కోలు రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు, అలాగే చూద్దాం. జరగబోయే ఈ జై హో బీసీ రాష్ట్ర స్థాయి డిక్లరేషన్ కి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఇప్పుడు దాంట్లో కొన్ని అంశాలు ఇంపార్టెంట్ దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు రక్షణ చట్టం ఇది మనం ఇచ్చింది ఫస్ట్ది. ఇప్పుడు దాంట్లో జాతీయ స్థాయిలో తీసుకోవాల్సినటువంటి అంశాలు, జాతీయ స్థాయిలో రిజర్వేషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ దాంట్లో తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో చేయాల్సినటువంటి అంశాలు, రాష్ట్ర స్థాయిలో ఓవరాల్ బీసీస్ అందరికి కావాల్సినటువంటి అంశాలు దాంట్లో పెట్టడం, అలాగే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటిది సామాజిక వర్గాల వారికి విడిగా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దాంట్లో ఒక 6 ఐటమ్స్, మేము 6 to 7 ఐటమ్స్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా రేపు సార్ అక్కడ మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. రేపు ఇవాళ కమిటీ ఇవాళ రేపు కూర్చుని ఫైనల్ చేస్తున్నారు. డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇది, ఇది ఒక మేనిఫెస్టో, బీసీల కోసం ఒక మేనిఫెస్టో ఉంది. ఇలాగే ఎస్సీలకు కూడా ఎస్సీ డిక్లరేషన్ ఉంటుంది, మైనార్టీస్కి మైనార్టీ డిక్లరేషన్ ఉంటుంది. అదే చెప్తున్నాం కదా, ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు చేస్తున్నటువంటి చేతి వృత్తులు క్రూరవృత్తులకి ఏ రకంగా మనం నైపుణ్యత ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావాలి. ఏదైతే వాళ్ళ P4 ఉంది, చంద్రబాబు గారు చెప్పినటువంటి P4లో కూడా దీన్ని ఎలా మనం యాడ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో మేమంతా కూడా డిస్కస్ చేసి దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా రక్షణ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్, ఇవాళ రక్షణ చట్టం కూడా ఎలా చేస్తాం ఏంటనేది కూడా దీంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కులగణన, వాళ్ళు పేరుకి కులగణన చేసి ఎక్కడ కూడా దాంట్లో చట్టబద్ధత లేకుండా చేశారు. రేపు దాన్ని మేము ఎలా చేయబోతున్నాను కూడా క్లియర్గా అమలు చేసేది. ఇది ఎన్నికల కోసం వాళ్ళు చేస్తుంది, ఎన్నికల కోసం కాదు, నిజంగా చిత్తశుద్ధితో చేసేదాన్ని రేపు దీంట్లో మేము ఎలా చేస్తున్నారో మేము పొందుపరుస్తాం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.